మీదుగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుంచి సుమారు 100 మందికి పైగా జనసేన పార్టీలో చేరి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ జనసేన అని తెలిపారు. ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని ముందంజలో నడిపించడానికి ఇన్ఛార్జ్ అప్పలనాయుడు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రజా సమస్యలపై జనసేన పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈరోజు చాలా శుభదినం. మరి ఏలూరు నియోజకవర్గంలో మా సోదరులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, అదేవిధంగా ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి అప్పలనాయుడు గారు పార్టీ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలా అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం, ఎవరు గొంతెత్తి అడిగినా కూడా మేము మిమ్మల్ని లోపలేస్తాం, మాకు ఎదురు చెప్తే మీ మీద కేసు కడతాం అంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక జనసేన పార్టీని మట్టుకి ఈరోజు వైఎస్ఆర్సీపీ భయపెట్టలేని పరిస్థితిలో కేవలం జనసేన పార్టీ దగ్గర ఉన్న నీతి నిజాయితీ నిబద్ధతే దానికి కారణం. ఈ ఆఫీసు, ఈ జనసేన పార్టీ ఆఫీసు కష్టాల్లో ఉన్న ఎవరైనా సరే సామాన్య మానవుడి దగ్గర నుంచి, కార్యకర్త గారి నుంచి